అందరూ చక్కగా కూర్చొని వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. పొట్ట లోపలికి వెళ్ళడం ద్వారా గాలి బయట 11, 12, 13, 17, 19, 20, 26, 27, 28, 29. త్రీ రౌండ్స్ మనము రోజు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక రౌండ్ డయాబెటీస్ తగ్గుతుంది, కపాలభాతి ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అది మంచిన ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కపాలభాతి చేయడం ద్వారా కుడి చేయి పైకెత్తి బొటన వేలి ద్వారా కుడి ముక్కును మూసేయండి, వేల ద్వారా ఎడమ ముక్కును మూసేసి కుడి చేయండి. మళ్ళీ కుడి నుంచి తీసుకొని అలా ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు అలా చేస్తూ ఉండాలి. పూర్తిగా నడమను చక్కగా విలువ ఒక ఎడమ నుంచి తీసుకొని కుడికి వదిలి కుడి నుంచి చేయడం ద్వారా మన లోపల ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. వేలును నుదుటి పైన ఉంచండి, బొటన వేలి ద్వారా చెవులు మూసేసి గాలిని పూర్తిగా తీసుకొని ఒక 3 రౌండ్స్ చేస్తే సరిపోతుంది. చక్కగా కూర్చోండి. భ్రామరి, మనను మనం చూసే స్థితి ధ్యానం. పంచ విషయాల నుంచి దూరమై పంచ విషయాలకు అతీతమైన ప్రయత్నం ధ్యానం. మనము దుఃఖం లేని స్థితికి వెళ్తాము, దుఃఖ నివృత్తి కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. చేయడం ద్వారా 90% మన మెడిసిన్స్ లేకుండా. భుజంగాసన్, భుజంగాసనంలో రెండు చేతులు ఛాతి దగ్గర ఉంచుకోవాలి, శరీరాన్ని వెనక వైపు ఎత్తాలి. ఇది భుజంగాసనం. భుజంగము అంటే వెన్నెముకను కదిలించగలదు, దానివల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి. భుజంగాసనం వల్ల తొడలకి ఎందుకు తీసుకెళ్ళండి, కాళ్ళను పైకెత్తాలి, గిడ్డాన్ని నేలపైన ఉంచి రెండు తగ్గిపోతాయి. ప్రయత్నం చేయండి. తలను పైకెత్తద్దు, ద్వారా శ్వాసగతి తగ్గుతుంది. శ్వాసగతి తగ్గితే ఆయువు పెరుగుతుంది. ఎందుకంటే మన జీవితం అనేది కేవలం శ్వాస సంఖ్యల మీద ఆధారపడి ఉంది. బ్రీత్స్, శ్వాసలు. ఈ పాదానికి మధ్య ఒక ఫీట్ 1.5 ఫీట్ దూరంలో ఉంచండి. చేతులు సేతుబంధాసన. సేతుబంధాసన అంటే కాళ్ళ దగ్గరికి తీసుకురండి, మడిమల వైపు తీసుకెళ్ళండి. మడిమ పై భాగాన్ని చేతుల ద్వారా పట్టుకొని ఇలా మనకి బెనిఫిట్స్ ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్కి. ఇది సేతుబంధాసన లేదా కందరాసన అంటారు దీన్ని. చూడండి, కాళ్ళు ముందుకు చాపండి, శవాసనం రిలాక్స్ కండి.